మేఘాలయ రాష్ట్రంలో ఘోరం జరిగింది. అత్యాచారాన్ని ప్రతిఘటించినందుకు కిరాతకంగా కాల్చి చంపారు దుండగులు. గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 5 ఉగ్రవాదులు రాజా రంగత్ గ్రామంలోని ఒక ఇంట్లోకి దూరి భర్త పిల్లలను ఇంట్లో బంధించి ఒక మహిళను అత్యాచారం చేయబోయారు. బదులుగా ఆ మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో కోపోద్రిక్తులైన ఉగ్రవాదులు మెషిన్ గన్ను తలకు దగ్గరగా పెట్టి కాల్చారు. దాంతో ఆమె తల 2 చెక్కలైంది. ఈ ఘటనపై స్థానిక ఎంపీపీఏ సంగమా స్పందిస్తూ ఇలాంటి ఘటన జరగటం తొలిసారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గారో ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వారు గారో ప్రజలనే కాల్చి చంపడంతో స్థానికుల్లో భయం నెలకొంది.